ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. జమిలి ఎన్నికల అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న తరుణంలో వాటిపై ఈ మేరకు స్పష్టతనిచ్చారు. త్వరలోనే కొన్ని రాష్ట్రాల్లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలను ముందుకు జరిపి లేదా ఆలస్యం చేసి లోక్సభ ఎన్నికలతో కలిపి నిర్వహించే ఆలోచన కేంద్రానికి లేదని చెప్పారు. పదవీ కాలం చివరి రోజు వరకు ప్రజలకు సేవ చేయాలని మోదీ భావిస్తున్నారని ఆయన అన్నారు. ఎన్నికలు ముందుగా లేదా ఆలస్యంగా జరుగుతాయని ప్రసార మాధ్యమాల్లో వస్తున్నవని ఊహాగానాలేయని తోసిపుచ్చుతూనే జమిలి ఎన్నికలను ప్రతిపక్ష పార్టీలు విమర్శించడం సరికాదని అన్నారు. ప్రతిపక్ష నేతలకు ప్రజాస్వామ్యయుత చర్చలపై నమ్మకం లేదు, కాబట్టే కమిటీ నుంచి వైదొలిగారని చెప్పారు.